మైండ్. మైండ్ని శాస్త్రవేత్తలు రెండు రకాలుగా డివైడ్ చేసిండ్రు, కాన్షియస్ మైండ్, చెప్పండి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. మళ్ళీ ఒకసారి, కాన్షియస్లోనే ఉంది ఎరుక, సబ్ కాన్షియస్, ఎరుక లేనితనం, సుప్త చేతన అంటే మనం ఎరుకలో లేకుండా, రైట్. బాగా మన అందరినీ అబ్జర్వ్ చేసిన తర్వాత సైంటిస్టులు ఇచ్చింది ఏంటంటే, మీ కాన్షియస్ మైండ్ 5% ఉంది, అంటే ఉంది కాదు, మీరు ఉపయోగించుకుంటున్నారు. 95% ఎవరున్నారు? సబ్ కాన్షియస్ మైండ్. మరి కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంటుంది? కాన్షియస్ మైండ్కి లాజిక్ ఉంది, సబ్ కాన్షియస్ మైండ్కి లేదు. చిన్న పెద్ద తేడా తెలియదు, మంచి చెడు తేడా తెలియదు. నిర్ణయాలు తీసుకునేది ఇది కాదు. ఎవరు తీసుకుంటారు నిర్ణయాలు? కాన్షియస్ మైండ్. చిన్న పెద్ద ఎవరు తెలుసు? కాన్షియస్ మైండ్. కానీ గమ్మత్ ఏంటంటే, ఇక్కడ ఎవరికి ఎంత శక్తి ఉంది? 5% ఎనర్జీ. నిర్ణయాలు తీసుకునే వానికి ఏమో 5% శక్తి ఉంది, వాటిని ఒబే చేసే వ్యక్తికి 95%. దిస్ ఈజ్ రాంగ్ ప్రపోర్షన్. ఇక్కడ జరిగింది మొత్తం ప్రాబ్లం అంతా. పవర్స్ ఎవరి దగ్గర ఉండాలి? యజమాని దగ్గర ఉండాలి. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? సేవకుని దగ్గర ఉన్నాయి. అక్కడ జరిగింది మీ ప్రాబ్లం. ఏం సార్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ 95% ఎట్లా పోయింది? ఎస్, సబ్ కాన్షియస్ మైండ్ ఇప్పుడు మనం వింటున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా, మీరు చూస్తున్న ఇన్ఫర్మేషను, మీరు వింటున్న ఇన్ఫర్మేషను మొత్తము మన మైండ్లో రికార్డ్ అవుతుంది. అవుతుందా కాదా? గుర్తుంటుందా లేదా మీకు? అంటే రికార్డ్ అయినట్టేగా మనం ఈ కెమెరాలో రికార్డ్ అయింది కదా, మళ్ళీ వెళ్ళి మనం రీప్లే చేసి చూసుకోవచ్చు కదా. మనం ఇలా విన్నదంతా ఇంటికి వెళ్ళి ఒకసారి గుర్తు చేసుకుంటే ఇవన్నీ గుర్తొస్తాయా లేదా? సో దట్ మీన్స్ మన జీవితంలో జరిగే ప్రతి చిన్న అంశం కూడా, మీరు నోటీస్ చేయలేని అంశం కూడా ఎక్కడ రికార్డ్ అవుతుంది? ఫస్ట్ మైండ్లో రికార్డ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుందాం. మరి సబ్ కాన్షియస్ మైండ్లో ఏది రికార్డ్ అవుతుంది, కాన్షియస్ మైండ్లో ఏది రికార్డ్ అవుతుంది చూద్దాం. ఎప్పుడైతే మీరు ఎరుకను కోల్పోతారో, ఎరుకతో లేకుంటారో, ఆ టైంలో మీరు తీసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తము లాజిక్ లేకుండా, ఇది అవసరమా కాదా, ఇది సరిగైంది కాదా, ఏ విచక్షణ లేకుండా డైరెక్ట్ ఇట్ ఈస్ డంప్డ్ ఇన్ టు ద సబ్ కాన్షియస్ మైండ్. మీరు, నేను ఇలా చూస్తున్నాను అడ్వర్టైజ్మెంటు, ఎక్కడో దృష్టి పెట్టి అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాను. అడ్వర్టైజ్మెంట్లో సబ్లిమినల్ టెక్నాలజీ ఉంటుంది. మీతో ప్రమేయం లేదు, వాడు ఏం చేస్తాడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను ఉపయోగించి మెరుపు వేగంతో మీ మైండ్లోకి దాంట్లో ఉన్న కంటెంట్ సంతూర్ అనే సబ్బును నీ మైండ్లో ప్రింట్ చేస్తాడు. అప్పుడు మనం ఎరుకతో లేకుంటాం. సంతూర్ సబ్బును చూడడానికి ఉన్నారా మీరు? సీరియల్ చూడడానికి ఉన్నారు కాబట్టి సీరియల్ వచ్చినప్పుడు ఎరుకలోకి వస్తారు, సంతూర్ సబ్బు వచ్చేటప్పుడు మీ పని చేసుకుంటుంటారు. వానికి కావాల్సింది కూడా అదే. సంతూర్ సబ్బు ఏమవుతుంది? డైరెక్ట్ సబ్జెక్ట్ మైండ్ లోపలికి వెళ్ళి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సీరియల్లో కూడా ఒక్కొక్కసారి ఏదో ఒక సంఘటన వస్తుంది, బాధ బాగా బాధ వస్తుంది, వచ్చినప్పుడు మీరు ఎరుకను కోల్పోతారు. డైరెక్ట్ వాడు మోసం చేసిన సంఘటన సబ్ కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతుంది. ఎప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ప్రింట్ అవుతుంది అంటే, మీరు ఎరుకను కోల్పోయినప్పుడు, అవేర్నెస్ లేనప్పుడు, చైతన్యంతో లేనప్పుడు, నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు. 99% మనుషులందరూ కూడా 24 గంటలు ఎరుక లేకుండా ఉంటారు. ఓన్లీ కొంత పర్సంటేజ్ మాత్రమే మనందరం ఎరుకతో ఉన్నాము, మిగిలినంతా మనం కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నాము. ఎందుకు ఎరుకతో ఉండడం అంటే ఏం తెలుసా? గతంలో, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీ ముందర కూర్చొని మైక్ పట్టుకొని అన్న ఆలోచిస్తున్నా. నేను ఎక్కడ పోయిన ఇప్పుడు చెప్పండి? గతంలోకి వెళ్ళినా, సార్ సార్ అని మీరు పిలుస్తున్నారు, నేను ఎక్కడిని థింక్ చేస్తున్నా అంటే, నేను ఎరుకొని కోల్పోయినా, నేను ఇప్పుడు స్పీకర్ని మాట్లాడాల్సింది నేనే, వినటోని కాదు, నేను ఎరుకొని కోల్పోయినా. గతంలో కన్నా బయట, భవిష్యత్తులో కన్నా బయట, అంటే ఐ లాస్ట్ మై అవేర్నెస్, నేను ఇక్కడ లేను ఇప్పుడు. అలాంటి టైంలో నిజం చెప్పాలంటే, ఓనర్ లేనప్పుడు కారులో స్టీరింగ్ ఎవరి చేతిలో ఉండాలి? ఓనర్ చేతిలో ఉండాలి. కానీ డ్రైవర్ చేతికి వచ్చింది అది, డ్రైవరే తీసుకుపోతున్నాడు. మనం చెప్తలేము. డ్రైవర్ ఏం చేస్తాడు? పోతూనే ఉండు, వానికి ఇష్టం వచ్చిందో అని పోతాడు. డ్రైవర్కి ఓనర్ కరెక్ట్ గైడెన్స్ చేస్తే చెప్పిందో అని తీసుకుపోతాడు. మనందరం ఇప్పుడు ఏమైంది, మన ఓనర్లమే. కానీ అసలు ఈ కారే నాది కాదు అనుకుంటున్నాం మనం. నాకు లిఫ్ట్ ఇచ్చిండు అనుకుంటున్నాం మనం.
ఈడే ఓనరు ఫిక్స్ అయిపోయినాం మనం మనందరం. సో ఇప్పుడు చెప్పండి, సబ్కాన్షియస్ మైండ్లో సంఘటనలన్నీ ఏవి రికార్డ్ అవుతాయి అంటే ఎరుకతో లేనప్పుడు రికార్డ్ అవుతుంది, రెండవది నెగిటివ్ అంశాలు రికార్డ్ అవుతాయి, పెయిన్ఫుల్ సంఘటనలు రికార్డ్ అవుతాయి, మిమ్మల్ని అవమానించిన సంఘటనలు రికార్డ్ అవుతాయి, మీ ఫెయిల్యూర్ రికార్డ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఫెయిల్యూర్ వచ్చింది ఇమ్మీడియట్గా మీరు ఏం కోల్పోతారు తెలుసా, ఎరుక కోల్పోతాం, ఏడవడం మొదలు పెడతాం, బాధపడడం మొదలు పెడతాం, ఈ క్షణంలో ఉండం మనం, గతాన్ని పట్టుకొని ఉంటాం, కథం రికార్డ్ స్టార్టెడ్ ఈ అబ్బాయి రికార్డ్ స్టార్ట్ చేసినట్టుగా సబ్కాన్షియస్ మైండ్ రెడీగా ఉంటుంది, కెమెరా పట్టుకొని రికార్డ్ చేస్తూ కలెక్ట్ చేసుకుంటుంది ఆల్ పెయిన్ఫుల్ ఈవెంట్స్, ఫెయిల్యూర్స్, నష్టాలు, రోగాలు, కష్టాలు, బాధలు, భయాలు, ఇన్సెక్యూరిటీ, జెలసీ, ఇవన్నీ కూడా ఎక్కడ ప్రింట్ అయినా చెప్పండి, సబ్కాన్షియస్ మైండ్లో ఉండి చిన్నప్పటి నుంచి ప్రింట్ అయినాయి. దాని పవర్ 95%, కాన్షియస్ మైండ్ పవరు ఎస్. ఇప్పుడు చెప్పండి ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంటుంది చెప్పండి మన జీవితం మీద, సబ్కాన్షియస్ మైండ్. మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని పూర్తిగా గ్రిప్లోకి తీసుకుంది, కంప్లీట్గా పూర్తిగా గ్రిప్లోకి తీసుకుంది, తనకి ఇష్టం వచ్చినట్టుగా మిమ్మల్ని ఆట ఆడిస్తుంది. మీరు అడ్వర్టైజ్మెంట్ ద్వారా విన్నటువంటి వస్తువులు, సంఘటనలు, బట్టలు, టూరిజం సంబంధించిన అంశాలు, ఫైనాన్షియల్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు, ఏ ప్లాట్ కొనాలి, ఎక్కడ కొనాలి, ఏ బ్రాండ్లో కొనాలి, ఇవన్నీ మీ మైండ్లో ప్రింట్ అవుతుంటాయి లేదా? రోడ్డు పోండు పోతుంటే బట్టలోడు బ్రాండ్ చేసి, ఇంకో పక్కలకి వెళ్ళిపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు బ్రాండ్ చేసి మన మైండ్లో, మనం టీవీ చూస్తున్నప్పుడు 100 యాడ్స్ వచ్చి మన మైండ్లో ప్రింట్ చేసి, ఏ టీ తాగాలనో కూడా వాళ్ళే బ్రాండ్ చేసిరి. బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్ తెలుసుగా మీ అందరికీ. బ్రాండింగ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు, బ్రాండ్ అంటే అనుకుంటున్నారు, బ్రాండింగ్ అంటే మిమ్మల్ని బానిసలు చేయడము. మీరు ఏమంటారు ఇప్పుడు, నేను బ్రాండెడ్ వస్తువులు వాడతాను, నువ్వు అంత బానిసడు ఇంకెవ్వరు లేడు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళన్నా అద్భుతంగా ఏది కావాలంటే అది ఎంపిక చేసుకుంటారు, ఆ జాతరలోకి వెళ్ళి చక్కగా వాళ్ళకి కావాల్సింది కొనుక్కొని వస్తారు. మీరేం చేస్తారు సార్, ఇక్కడ నుంచి పని కట్టుకొని కారు కట్టుకొని హిమాయత్ నగర్కి వెళ్ళి నారాయణగూడలో మొత్తం బ్రాండింగ్ షాపులు ఉంటాయి, పోయి అడిదా షూ 15,000 పెట్టి కొనుక్కొని వస్తారు. మీరేమనుకుంటారు సార్, చూసినావా బ్రాండింగ్ షూ, పిచ్చోడి విరాయన, నువ్వు నీ 12,000 ఏమంటారు దాన్ని ఖాళీ చేయడానికి ఎప్పుడో స్కెచ్ చేసిండు, నువ్వు బానిస్తావు, నీ ఇష్టము కాదు, నీ అడిడాస్ షూ పాన్ అమెరికానా ఏదో అమెరికా పీటర్ అమెరికానా ఏదో పాన్ అమెరికా షర్ట్స్, మీరు ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు, మీరు బానిసలు పాన్ అమెరికా డ్రెస్ చేసుకుంటే, సంతూర్ సబ్బు వాడితే మీరు బానిసలు. యువర్ సబ్కాన్షియస్ మైండ్ డిసైడింగ్ వాట్ యు వాంట్ టు బై, వాట్ యు వాంట్ టు ఈట్, హోటల్కి వెళ్ళిన తర్వాత ఏం తినాలో మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ చేసిండు, మీ పిల్లలు ఏ చాక్లెట్ తినాలో కార్పొరేట్ కంపెనీ ఎప్పుడో డిసైడ్ చేసిండు, మీ పిల్లగానికి ఏ వస్తువు కావాలనో ఐమాక్స్ ఎవరు డిసైడ్ చేసిండు, ఎప్పుడు ఏ సినిమా కావాలనో ఐమాక్స్ వాళ్ళు డిసైడ్ చేసిండ్రు, కార్పొరేట్ కంపెనీలు, సినిమా మేకర్సు, టీవీ న్యూస్ మీడియా, మన మైండ్ అంతా కూడా అందరూ నింపేసుకున్నారు వాళ్ళకు కావాల్సినవి, మీరు చూసుకుంటూ కూర్చున్నారు. మీరేమనుకుంటారు, నేను రోజు రోజుకి ఎదుగుతున్నా, రోజు రోజుకు మీరు కోల్పోయినారు సార్, నాకు ఏదో లోపం అనిపిస్తుంది సార్. ఎందుకని పియదు, ఇవన్నీ మీవి కావు, మీరు ఎంపిక చేసుకున్నవి కావు, మీరు రోగంతో ఉండాలా అనారోగ్యంతో ఉండాలా కూడా మీ చేతుల్లో లేదు, డాక్టర్లు చెప్పేసిండ్రు, టీవీ న్యూస్లో వస్తుంది, మీకు 40 వచ్చాయా అయితే మా హాస్పిటల్కి రండి, ఎందుకు మీకు 2 రోజుల్లో ఇంకొక 2 రోజుల్లో కీళ్ళ నొప్పులు రాబోతున్నాయి, మా దగ్గర ముందే ట్రీట్మెంట్ ఉంది, ప్రీ షుగర్ అంటారు, ప్రీ డయాబెటిక్ అంటారు, డయాబెటికే లేదురా బాబు అని డాక్టర్లు చెప్తూ ఉంటే ఈడ కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేసిండు, ప్రీ డయాబెటిక్ కాన్సెప్ట్ చేసిండు. మనం నమ్మినాం సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయింది, చలో వెళ్తాం 100,000 రూపాయలు తీసి పెడతాం, కష్టపడి సంపాదించుంటాం హాస్పిటల్లో పెట్టేస్తాం, కష్టపడి సంపాదించుంటాం డీమార్ట్కి వెళ్తాం, అవసరం లేని చెత్త అంతా తీసుకొని వస్తాం, ఇంట్లో పడేస్తాం గిన్నెలు అటకల మీద. నేను ఈ మధ్యల కాలంలో చాలామంది ఇంటికి వెళ్ళినా వాళ్ళు వాడుకునేవి 10 గిన్నెలు, మీద ఉన్నవి 1,000 గిన్నెలు. వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో ఏం థింక్ చేస్తున్నారంటే ఈ గిన్నెలన్నీ ఏం చేయాలా, ఎవరికైనా ఇద్దామా అని చూస్తున్నారు. ఎందుకు, మెయింటెనెన్స్ కష్టమైంది. ఆర్ఎస్ బ్రదర్స్, ఇక ఆర్ఎస్ బ్రదర్స్ అందరూ ఇళ్ళలో పెట్టుకున్నారు ఇప్పుడు మీరందరూ ఆడుకోవడం ఎందుకని, 3 బీరువాలు ఉంటాయి, ఆ 3 బీరువాల్లో మొత్తం అన్నీ ఉంటాయి, అవే ఉంటాయి, ఇంక ఏంటివి అవి,
ఎన్నిసార్లు తడుగుతారు మీరు? 300 చీరలను 300 కడతారు, 30,000 చీరలను ఒకటేసారి కడతారు. యు ఆర్ ప్రింటెడ్, సబ్ కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయ్యింది. నిజంగా 30,000 చీరలను 30,000 సార్లు కట్టి చూపియండి, ఎస్ మీ స్వేచ్ఛ బాగుంది, అద్భుతం. కానీ మీరు కంఫర్ట్ అవుతారా? ఈ ఇంటికి పోయి ఎప్పుడు నైట్ వేసుకుందామని కూర్చుంటారు మీరు. ఇంటికి అబ్బా కంఫర్టర్ అండి ఇది, ఎంత హాయి ఎక్కడ దొరకదు నాకు అనుకుంటారు. యువర్ ఆల్వేస్ ప్రింటెడ్ బై అదర్ పీపుల్, యువర్ అడిక్టెడ్, యువర్ ప్రోగ్రామ్డ్, వీఆర్ ఆల్ విక్టీమ్స్ ఆఫ్ అవర్ మైండ్. పొలిటికల్ సిస్టమ్ మనని శాసిస్తుంది, కార్పొరేట్ సిస్టమ్ మనని శాసిస్తుంది, మన మతము మనని శాసిస్తుంది, మన కులము మనని శాసిస్తుంది. మీకు ఫ్రీడమ్ లేదు, మనందరం బానిసలం. నిన్న చెప్పాం కదా, ఈ బానిస బతుకు నుంచి బయటకు తీసుకురావడానికే పత్రిజ వచ్చాడు. గట్టిగా